కుల గణనా సర్వే జిల్లాలో 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కుల గణనన ఆవశ్యకత సలహా సూచన కోసం సమగ్ర నిర్వహణపై జిల్లా మండల స్థాయి కమిటీ సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో నవంబర్ 27వ తేదీ నుంచి కుల గణనన సర్వే ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే జిల్లా మండల స్థాయి కమిటీలు నియమించామని పేర్కొన్నారు. స్వాతంత్రం అనంతరం 1951 నుండి జరిగిన ఏ జనగణనలోనూ పూర్తి స్థాయిలో కుల గణనన సర్వే చేయడం జరగలేదని తెలిపారు. కుల గణనను చేపట్టి 92 సంవత్సరాలు నిండాయని అన్నారు. కుల గణనను చేయని కారణంగా జనాభా సాధారణ వృద్ధి రేటును ప్రాతిపదికగా తీసుకుని వివిధ కులాల జనాభాను ప్రాతిపదికన లెక్కిస్తున్నామని అన్నారు. ఈ సర్వేకు సంబంధించిన జిల్లా స్థాయి కమిటీలో చైర్మన్ గా జిల్లా కలెక్టర్, వైస్ చైర్మన్ గా జిల్లా జాయింట్ కలెక్టర్, మెంబర్ కన్వీనర్ గా జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ గా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, సభ్యులుగా జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, జిల్లా ట్రైబల్ ఆఫీసర్, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి, జిల్లా పరిషత్ సీఈఓ, ఈడీఎస్సీ కార్పొరేషన్, ఈడీబీసీ కార్పొరేషన్ అధికారులు కమిటీలో ఉంటారని, అలాగే మండల స్థాయి కమిటీలో ఎంపీడీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, ఈఓపీఆర్డీ, మండల ఇంజనీర్, ఎంఈఓ, ఐసీడీఎస్ సూపర్వైజర్ పర్యవేక్షణ చేస్తూ ప్రతిరోజు నిర్వహిస్తున్న వివరాలను తెలియజేయాలని కమిటీలను ఆదేశించారు. అనంతరం డిఆర్డీఏపీడీ డాక్టర్ ఆర్ విజయరాజు, జెడ్పీసీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు కుల గణన సర్వేపై జిల్లా మండల స్థాయి కమిటీ సభ్యులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల స్థాయి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, ఎంఈఓలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. 1931 తర్వాత ఇప్పుడు దాకా క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ అనేది ఎప్పుడు జరగలేదు. ఇండిపెండెన్స్ జరిగి కూడా మనకి దాదాపు 8 సంవత్సరాలు అయిపోయింది. 1930 తర్వాత అంటే 92 ఇయర్స్ అయిపోతున్నారు. ఇప్పటికీ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ చేయలేదు. మనం ఇప్పటికీ ఎస్టీ ఇంతమంది ఉన్నారు, ఎస్సీ ఇంతమంది ఉన్నారు, బీసీ ఇంతమంది ఉన్నారు, బీసీలో సబ్ కులాలు ఇంతమంది ఉన్నాయి, ఎస్టీలో బీవీలు ఇంతమంది ఉన్నారు, మున్సిపల్ కార్పొరేషన్ జిల్లా పరిషత్ వాళ్ళు ఫండ్ అలకేట్ చేసినప్పుడు ఈ పలానా వార్డు ఉంది, ఈ వార్డుకి మినిమం ఇంత అమౌంట్ అలకేట్ చేయాలని చెప్పి అలకేషన్ ఇంప్రూవ్ అవుతారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో కూడా పాపులేషన్ ఇంత పెరిగింది అంటే వాళ్ళ అలకేషన్ మారవచ్చు. సో అలా ఫైనాన్షియల్ ప్లానింగ్, రెండోది స్కీమ్ ఇంప్లిమెంటేషన్ స్కీమ్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ బడుగు వికాసం స్కీమ్, సర్వేలో వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నారు, మేము ఎస్టీ వాళ్ళు క్లెయిమ్ చేస్తే ఎస్టీ అనేది నోట్ చేసుకుంటారు, అక్కడ మళ్ళీ లోకల్ ఎంక్వైరీ కండక్ట్ చేయడము, తహసీల్దార్ వెరిఫికేషన్ అలాంటిది ఏమి ఉండదు. వాళ్ళు ఏది డిక్లేర్ చేస్తున్నారో అది తీసుకుంటారు, వాళ్ళు ఈకేవైసీ మాత్రం కంపల్సరీ తీసుకుంటారు. సో అబద్ధం చెప్పడానికి అక్కడ వీలు ఉంటారు. నిజంగా వాళ్ళు ఏ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ వాళ్ళు చెప్పాలో, వాళ్ళు చెప్పిన తర్వాత ఈకేవైసీ చెప్పిస్తారు. 8 ఇయర్స్ బిలో ఉన్న చిల్డ్రన్ కి ఈకేవైసీ మ్యాండేటరీ కాదు, 8 ఇయర్స్ అబౌ ఉన్న చిల్డ్రన్ కి అయితే ఈకేవైసీ మ్యాండేటరీ. చెప్తే సర్వే పర్పస్ ప్లాన్ ఎఫెక్టివిటీ అంటే ఇంక్లూషన్, సోషల్ ఇంక్లూషన్, అదే వెరీ వెరీ క్లియర్. మీరు అలాంటి డౌట్ ఎవరైనా రైస్ చేసి మీరు క్లారిఫై చేయకపోతే ఊరా ఫస్ట్, అప్పుడు ఎవరు మీరు అడిగితే మీ కమ్యూనిటీ చెప్పమని చెప్తారు. ఇప్పుడు ఒక ఏరియా వచ్చేసరికి మాకు మా కమ్యూనిటీ స్టేటస్ పోతాన్ని వాళ్ళు వెళ్ళి ఫంక్షనల్స్ కి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు చూడడం పనిచేస్తున్నారు కదా, పార్టీ సెక్రటరీస్ కి ఆ ట్రైనింగ్ లో. సో సర్వే డోర్ టు